దేవునికి మహిమ మనకు ఒక పొజిషన్ వస్తే ఎదుటి వాళ్ళు అనుకోవచ్చు మనల్ని గురించి తల్లిదండ్రులు చెప్పొచ్చు వీడు మా అబ్బాయి అని సొంత వాళ్ళు చెప్పొచ్చు వీడు మా బంధువు అని అదే మన హీన స్థితిలో ఉంటే ఎవడు మనల్ని గురించి గొప్పగా చెప్పడు కానీ ఆ స్థితిలో ఉండగానే యేసు మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు మనం ఆయన పిల్లలమని ఏ ధైర్యంతో సాక్ష్యం ఇచ్చాడంటారు ఇంత బలహీనుల్ని ఇంత చెత్త చెత్తరాగాల్ని ఇదిగో నా బిడ్డ ఇదిగో నా కూ కొడుకు నా కూతురు అని ఎలా చెప్పగలిగాడు ప్రస్తుతానికి మనం బలహీనులంగా అసమర్థులంగా అనర్హులంగా ఉన్నా ఆయనకు ఒక్కటి తెలుసు ఏం తెలుసు అంటే తన పనితనం ఏంటో తనకు తెలుసు దేవదూతులు అంటుండొచ్చు దేవా అతడు నీ కుమారుడా ఆమె నీ కుమార్తె అస్సలేమన్నా సంబంధం ఉంది అసలు చెత్త రకాలు ఎక్కడా పరిపూర్ణ పరిశుద్ధుడు అయ్యా నువ్వు అసహ్యులు ఘోరపాపులైన మానవులు ఎక్కడా నీవెక్కడ బ్రవ్వా అందులో నువ్వు చూపించిన వాళ్ళు ఇంకా చెండాలం వాళ్ళని అంట్లా అట్లా అంటావు ఏంటి వాళ్ళని అంటే ఏ ఏమంటాడో తెలుసా లేదు లేదు వాడి నా ముద్దులు కొడుకు అందుకే దున్నపోతులా తిరుగుతున్నాడు ఆమె నా ముద్దులో కూతురాయ అందుకే దరిద్ర పనులన్నీ చేస్తుంది పనికి మాలింది అని వాళ్ళు అనుకుంటూ ఉండగానే నవ్వుకుంటాడు మనల్ని చేతుల్లో తీసుకుంటాడు ఇక మన మీద ఆయన పని మొదలు పెడతాడు ఆ ఎంత మాత్రం చేస్తాడో అని వాళ్ళంతా చూస్తూ ఉంటారు చూస్తూ ఉండగానే చూస్తూ ఉండగానే మన మీద ఆయన క్రియలు ప్రారంభం ఆయన పని మొదలవుతుంది ఇక మనల్ని రూపుదిద్దుట మొదలు పెట్టి రూపించి 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 ఒక నాటికి వారి ఎదుట నిలిపినప్పుడు దేవా నీవు చెప్పింది నిజమే ఏమి నిజముగా నీ కుమార్తెయే ఇతడు నిజముగా నీ కుమారుడే నువ్వు చెప్పినది సత్యమని ఇప్పుడు ఒప్పుకోనొచ్చు